6093 సిఆర్ బావా కడప. ఓ బా, ఆ ఏరా, ఏది బావా, ఏంది చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఉండు బావా, ఒక నిమిషం ఇక్కడ పనిలో ఉన్నాము, లెక్కలేసుకుంటున్నాం ఇక్కడ, ఏంది కథ ఎంత వచ్చేది ఏంది అనేది. ఒక నిమిషం ఉండు, కుర్చీ ఏంటి రా, ఇప్పుడు కూర్చుంటాడు ఆడ. అబ్బా బావ్, ఆ ఉండు చే, ఎలక్షన్ మొత్తం నీ మీదే ఉన్నట్టుందే. 6093 + 6093 సిఆర్, ఆ చెప్పు, ఇప్పుడు చెప్పు, ఏంది, ఏముంది బా, ఏంది మొత్తానికి ఎలక్షన్ దగ్గర పడుతున్నందుక బాగా బిజీగా ఉన్నావు. బిజీగా ఉండేది కాదు రా, ఇప్పుడు ఇది లాస్ట్ అయిపోయా, ఏమన్నా మిగుళ్ళు తగుళ్ళు ఎత్తుక్కునేదానికి, అందుకని చెప్పి అన్న మళ్ళీ కరెంటు బిల్లు పెంచినలే, దానికి ఏ నియోజకవర్గం నుంచి మన వాటా ఎంత వచ్చింది ఏంది అది ఒకసారి చెక్ చేయరా అన్నాడు. ఇప్పటికి ఎన్నోసారి బావ పెంచడం, పదిసార్లు. ఈసారి వస్తే నా వచ్చిన రోజే పెంచుతాం మళ్ళా. గతంలో ఇప్పుడంటే మనం ఆ బొగ్గులు గిగ్గులు అన్నీ ఉండాలిరా స్వామి, నీకు తెలియదు, అవినాశ్ రెడ్డిది ఎలక్ట్రానిక్ సిడ్డి సాయి అని ఒకటి ఉండాలి, ట్రాన్స్ఫార్మర్ల కంపెనీలు ఉన్నాయి, ఆ నుంచి స్మార్ట్ ఇది మీటర్లు పెట్టేది ఉండాలి, అవన్నీ కథలు సుమారుగా ఉన్నాయి. ఎంత వచ్చింది కరెంటు బిల్ నీకు మొన్న? మొన్న వచ్చింది ఎంత వచ్చింది, 3200 వచ్చింది బావ. 3200? 3200. ఏసీ ఉండదు ఇంట్లో? ఏసీ ఉంది, కానీ అసలు కాల్స్తే అసలు దానికి అంతకుముందు సేమ్ ఇదే ఏసీ. పోయినసారి అయితే మన గవర్నమెంట్ రాకముందు అయితే నాకు వచ్చింది ఎంత వచ్చింది, 750 రూపాయలు 800 లోపే. అంత మనం 10 మాటలు పెంచినాం కదంటారా, 10 మాటలు పెంచినప్పుడు 10 మాటలు పెరుగుతుంది భయ్. మరి ఇప్పుడు 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 ఎంత వచ్చింది తెలిసిన ఈ నెల 7850 రూపాయలు వచ్చింది. ఏసీ ఉంటే మళ్ళీ 1500 ఎక్స్ట్రా. నువ్వు కాల్చు కాల్చకపో, నువ్వు ఏసీ ఆన్ చేయ అని చెప్పి ఇప్పుడు ఎండ్ల కదా, ఏడుగారి ఆడికి దిగదారుతుంది, కారుతా ఉన్నా కానీ నువ్వు నాకు తుడుచుకోవాల్సిందే గొడ్లతో తప్ప, ఏసీ చేసామంటే ఇంకా జాతి వస్తుంది. అవునా? నువ్వు ఒకరోజు జాగ్రత్తగా, మనోడు తనోడు ఏమి ఉండదు, ఏటు జెడ్ అంతా ఒకటే, రాష్ట్రం అంతటా కూడా కరెంట్ ఛార్జీలు అయితే మోత మోగుతుంది, ప్రతి ఒక్కరు ఇక్కడ తిడతారు, చెత్త తుక్కుని వచ్చారు, ఎందుకు ఎన్నిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచినవే అని. అయినా కూడా మనం పెంచుకుంటాం కదా, ఎందుకంటే ఇప్పుడు రేపు మనం మళ్ళీ 175 కు 177 గెలుస్తాం, అదేరే విషయం. కానీ ఇప్పుడు మనం ఉండేదాన్ని ఎందుకు అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలా? ఏదో 10 రూపాయలు వచ్చినా కూడా వచ్చిందే కదా అని అన్న అయితే ఈ పని చేస్తున్నాడు. ఈసారి మాత్రం బాగానే ఉంటుందిలే. గతంలో చంద్రబాబు నాయుడు 4.5 రూపాయలకు ఎంత కొంటా ఉన్నాడు యూనిట్. అవును, అది ఎన్ని సంవత్సరాలకు అగ్రిమెంట్ రాసుకో ఉన్నాడు. అన్న వచ్చానే దీనికి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాడు రా, కేంద్ర ప్రభుత్వం కూడా వద్దనింది. మనం ఎందుకంటాము, మన సైకో, మన ఇష్టమే, మనం మనల్ని ఎవడు అడిగేది, మనమే సుప్రీము, మనం చెప్పిందే జరగాల, మనం చెప్పిందే వినాలా, మనకి ఊరితో అక్కర్లే, ఇప్పుడు ఎంత కొంటున్నాము, అప్పుడు 4.5, అప్పుడు 4.5, ఇప్పుడు ఇప్పుడు 22 రూపాయలు 24 రూపాయలు పడుతుంది ఒక యూనిట్. ఒక యూనిట్ 22 రూపాయల? కరెంటు బిల్లు పెంచకేమే, మన ఇంట్లో పిల్లలు పుస్తలే ఏమైనా కట్టాలి బ్యా, పెంచుతాం, అవసరం అయితే వాడుకో, లేకంటే కిరసాయిల బుడ్డీలు తెచ్చుకొని వాడుకో. కృష్ణారు బుడ్డీలు ఎప్పుడో మా తాతలు పోతే ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలా? మా నాన్న గుర్తు చేస్తున్నాడు కదా, మన జగన్ అన్న గుర్తు చేస్తున్నాడు మళ్ళీ ఆ కిరోసిన బుడ్డీలు అంటే ఏ మామూలు విషయం అదే. అవునులే, కరెంటు బిల్లు ఎక్కువ కాలుతుందని ఉంటే వేరే స్వామి మామూలుగా సర్వీస్ ఛార్జ్ 780 రూపాయలు కింద పో, నువ్వు కాల్చు కాదు, నీ ఇంట్లో నీ కొంపలో మీటర్ ఉన్నదంటే 780 రూపాయలు కట్టాల్సిందే నువ్వు. బా అప్పుడు 50 రూపాయలు బావా, ఇప్పుడు 780 అంటున్నా, అవన్నీ ఆ కాలాలు వినాయి, అప్పుడు అవన్నీ వద్దులే, నేను అవన్నీ మాట్లాడు, ఎందుకు నా నోటితో చెప్పిస్తావు, ఆ వారి కెమెరాలు పాడు ఉన్నాయంటే నాకు, నేను పోతా గొల్ల ఉండరా స్వామి నాయన. కాదు జిల్లాల వారీగా లెక్కలు వస్తున్నావు అంటే అసలు అప్పటికిప్పటికి ఎంత వస్తుంది లెక్క? అవన్నీ ఫిగర్లు చెప్పకూడదు, మొత్తం సిఆర్లోనే ఉండదు. ఎంత సిఆర్ వస్తుంది బావా అటు ఇటుగా? 6093 వరకు వచ్చున్నది ఇప్పుడు. 6093 సిఆర్ దాకా వచ్చున్నది, కలిసి వచ్చిన నంబర్ అనుకుంటా బావా, మనం కలిసి వచ్చిందే కదా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా కరెంట్ ఛార్జీలు అయితే ఈసారి మళ్ళీ పెంచుతాడు అన్న. నువ్వు ఇటాటన్నీ నువ్వు మళ్ళీ బయట ఎవరితో అంటే వాళ్ళతో చెప్పి నన్ను గబ్జీ కాకు, నువ్వు మొన్న గబ్బు చేసావు నాయలా, నువ్వు వాళ్ళకి చెప్పి ఏం చేయ కాదు. ఇప్పుడు ఈ బిల్లులు చూసే కనీసం ఒక 50-60 లేచిపోతే ఫస్ట్ బిల్లు చూసినట్టు అవతాతలు, అది మన ప్లస్ వచ్చాను మళ్ళా. అచ్చా, ఇవి కూడా దాంట్లో దాంట్లో కలిపి పోతుంది. సరే, ఎట్లా బో రోజు సమయం, నాకు ఇక్కడ పనులు ఉన్నాయో. సరే 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 బా, మళ్ళీ కలుస్తలే మరి. సరే మరి, మంచి జాగ్రత్త. సరే బాబు.